హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆనంద్. మీరు చూస్తున్నారు ఆనంద్ శేషులు ఛానల్. మీ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి, అలాగే ఇళ్ల స్థలాలు ఉన్నవారు అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం లోన్ ఇస్తుందా, ఇల్లు కడుతుందా అని, అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని ఇల్లు కడుతున్నారు, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా లేఅవుట్లో ఎన్ని ఇల్లు కడుతున్నారు, అలాగే సొంత స్థలం ఉన్నవారికి జిల్లా వైజ్, రాష్ట్రంలో ప్రతి జిల్లా వైజ్ ఎంతమందికి అయితే సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కడుతున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు ఈరోజున మరికొన్ని అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నేను పెట్టి ఇటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఇక మనకు ఆంధ్రప్రదేశ్లో మనకి డిసెంబర్ 2 ఆంధ్రప్రదేశ్లో ఈ పాల సేకరణకు సంబంధించి మనకి కొన్ని జిల్లాల్లో, ముందుగా రాయలసీమకు సంబంధించి ఒక 3 జిల్లాల్లో మనకి ఈ పాల సేకరణ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని డిసెంబర్ 2 ప్రారంభించాలని మనకి ఆ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ డిసెంబర్ 10 వైఎస్ఆర్ చేయూత ఆసరాకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 10 గొర్రెలు మేకలు పంపిణీకి సంబంధించి మొత్తంగా 2.49 లక్షల యూనిట్లను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక రేపటి నుంచి పంపిణీ చేసే మనకి వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి రాష్ట్రంలో ఒక మార్పును అయితే తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇక పెన్షన్లు అనేవి ఒక రోజు కాకుండా 3 రోజులు అయితే పంపిణీ చేయనున్నారు. అందులో విధంగా మొదటి రోజు అయితే ఎవరికైతే వేలుముద్ర పడుతుందో వారికి మాత్రమే మొదటి రోజు ఇవ్వడం అయితే జరుగుతుంది. వేలుముద్ర పడిన అందరినీ కూడా, ఎవరైతే ప్రతి వాలంటీర్ క్లస్టర్లో ఉంటారో వారందరినీ కూడా వారి గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం తెలియజేసిన తర్వాత వారికి 2 రోజు లేదా 3 రోజు ఒక లిస్టు తయారు చేసుకొని ఆ లిస్టు ప్రకారం 2 లేదా 3 రోజు అయితే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ రోజు మట్టుకి ఎవరికైతే వేలుముద్ర పడుతుందో వారికి మాత్రమే ఫస్ట్ రోజు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 2-3 రోజులు ఇచ్చేవారికి వేలుముద్ర పడదు కాబట్టి వారికి ఫోటో తీసి అందులో అప్లోడ్ చేసి వారికి అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఉచిత రేషన్కు సెలవు అంటూ మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది మనకి కరోనా ప్రభావం, లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 నెలలుగా ప్రతి నెల 2 పర్యాలు ఉచితంగా బియ్యం, కందిపప్పు, శనగలు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక డిసెంబర్ నుంచి, అంటే మనకి డిసెంబర్ 1 నుంచి ఈ ఉచితం అనేది ఏది ఉండదు, అమౌంట్ అయితే చెల్లించాలని క్లియర్గా తెలియజేస్తున్నారు. ఆల్రెడీ మనకు యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసుకున్నట్లయితే ఈ ఉచిత రేషన్ అనేది మార్చి వరకు లేదా ఏప్రిల్ వరకు కూడా ఉచితంగా ఇస్తారని పెంచారని చెప్పేసి చాలామంది వీడియోలు అయితే చేయడం జరిగింది. కానీ మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టలేదు, ఎందుకంటే జెన్యూన్ న్యూస్ కాదు. జెన్యూన్ న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. అందువల్ల నేనైతే అటువంటి వీడియో చేయలేదు. ఈరోజు క్లియర్గా మనకు అఫీషియల్గా రావడం జరిగింది. మనకు డిసెంబర్ 1 నుంచి అమౌంట్ అయితే పే చేసి ఈ సరుకులు అయితే తీసుకోవాలి, రేషన్ సరుకులు. అందువల్ల అయితే ఇది మీకు తెలియజేస్తున్నాను. ఇంకా కొత్తగా ధరలు పెరిగినాయి అంటున్నారు. కొత్తగా ధరలు పెరిగేది ఏముంది, ఆల్రెడీ అంతకు ముందు నుంచే మనకి లాక్డౌన్ ముందు నుంచే మనకి షుగర్ అనేది 17 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కందిపప్పు అనేది 67 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక కరోనా పరీక్షలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అరుదైన రికార్డుని సృష్టించడం అయితే జరిగింది. అదేంటంటే 1 కోటి పరీక్షలను అయితే ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం జరిగింది. రాష్ట్రంలో, మనకు దేశంలో ఎటువంటి రాష్ట్రంలో కూడా ఇంత జనాభాకి, ఇంతమందికి టెస్టులు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమైంది. ఇక మనం చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక కోవిడ్ వ్యాప్తి నివారణకు అత్యంత వేగంగా ఏర్పాట్లు, కార్యాచరణ. ఒక్క ల్యాబొరేటరీ లేని స్థాయి నుంచి ఇప్పుడు 150 ల్యాబ్ల్లో పరీక్షలు. మరణాల రేటు రాష్ట్రంలోనే తక్కువ. రాష్ట్ర జనాభాలో 18.75% మందికి ఈ కరోనా టెస్టులు అయితే చేయడం జరిగింది. నీతి ఆయోగ్, ప్రధాని మోడీ, ప్రముఖ సంస్థలు అయితే ప్రశంసించడం అయితే జరిగింది. ఏపీని అనుసరిస్తున్న పలు రాష్ట్రాలు కూడా ఈ విధంగానే టెస్టులు చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్రతి 10 లక్షల మంది జనాభాకు 187,587 మందికి అయితే కరోనా టెస్టులు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇక ఆంధ్రప్రదేశ్లో మరో వాయుగుండం అయితే రానుంది. ఇది మనకి దక్షిణ అండమాన్ సముద్రంలో తీర అల్పపీడనంగా ఏర్పడి నేటికి రాత్రికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మన డిసెంబర్ 1 పట్టుకొని మనకి దగ్గర 3 రోజుల పాటు ఈ మనకి వర్షాలు అయితే పడనున్నాయి. ఇది ముఖ్యంగా మనకి దక్షిణ ఆంధ్ర, అదే కోస్తా ఆంధ్రాలోని, అదేవిధంగా రాయలసీమల్లోనూ భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయని మనకు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈదురుగాళ్ళు కూడా ఉంటాయని మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో మొదటగా నిర్మించే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఎవరికైతే
స్థలం లేని వారికి పట్టాలు ఇచ్చి స్థలం ఇచ్చి కడుతున్నారో అలాగే వ్యక్తిగతంగా స్థలాలు ఎవరికైతే సొంత స్థలాలు ఉండి వారికి కూడా ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రతి జిల్లా వైజ్ కూడా ఇక్కడ మనకు డిస్ట్ అయితే ఉంది. మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణ వివరాలు ఇది మనకి చిత్తూరు చూస్తే పట్టాలు ఇచ్చేవారికి అయితే 103,761 మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు కడతారు. అదేవిధంగా సొంత స్థలాలు ఉన్నవారు ఇక్కడ 70,479 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయి, వారికి కూడా కడతారు. ఇక్కడ మొత్తంగా చూస్తే 174,240 మందికి అయితే ఇక్కడ కడుతున్నారు. ఇక్కడ పశ్చిమ గోదావరిలో 130,835 మందికి అయితే సొంత పట్టాలు ఇచ్చి ఇల్లు కడతారు. ఇక్కడ సొంత స్థలాలు ఉన్నవారు 39,864 మంది అయితే ఇక్కడ సొంత స్థలాలు ఉన్నవైతే జరిగింది. వారిని కూడా మొత్తం కలుపుకుంటే 170,699 మందికి అయితే ఇక్కడ ఇల్లు అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లాలో 152,347 మందికి అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కడతారు. అదేవిధంగా ఇక్కడ సొంత స్థలాలు ఉన్నవారు 15,194 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 167,541 మందికి అయితే ఇల్లు కట్టడం జరుగుతుంది. ఇక గుంటూరు జిల్లాలో 147,559 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కడతారు. అదేవిధంగా సొంత స్థలాలు ఉన్నవారు 15,494 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయి, ఇంటి స్థలాలు. వారికి కూడా అంతా కలిపి 163,053 మందికి అయితే ఇక్కడ ఇల్లు నిర్మించనున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మనకి 122,058 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కడతారు. అదేవిధంగా ఇక్కడ సొంత స్థలాలు ఉన్నవారు 56,468 మందికి అయితే ఇక్కడ సొంత స్థలాలు అయితే ఉన్నాయి. 26,468 మందికి అయితే ఇక్కడ సొంత స్థలాలు ఉన్నాయి. వీరందరూ కలిపి మొత్తం 148,526 మందికి ఈ జిల్లాలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక అనంతపురంలో 61,408 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించనున్నారు. అదేవిధంగా ఇక్కడ సొంత స్థలాలు ఉన్నవారు 49,691 మందికి అయితే ఇక్కడ సొంత స్థలాలు ఉన్నాయి. వీరందరికీ కలిపి 111,099 మందికి ఇక్కడ మొదటి విడతలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక కర్నూలు చూసుకున్నట్లయితే మనకి 83,371 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించనున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు చూసుకుంటే 15,017 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయి. వీరంతా కలిపి 98,388 మందికి ఇక్కడ మొత్తం మొదటి విడతలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక విజయనగరం చూసుకున్నట్లయితే 58,817 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇస్తారు. ఇక సొంత స్థలాలు ఉన్నవారు 39,469 మందికి అయితే ఇక్కడ సొంత ఇంటి స్థలం అయితే ఉంది. వీరందరినీ కలిపి 98,286 మందికి అయితే మొదటి విడతలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక కడప జిల్లా చూసుకున్నట్లయితే 80,205 మందికి అయితే ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇక్కడ సొంత స్థలం వారు 15,444 మందికి అయితే సొంత స్థలం ఉంది. వీరంతా కలిపి 95,649 మందికి అయితే ఇక్కడ ఇల్లు నిర్మించనున్నారు. ఇక మనం శ్రీకాకుళం చూసుకున్నట్లయితే 38,872 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇక్కడ సొంత స్థలం చూసుకుంటే ఇక్కడ సొంత స్థలం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాలో 53,844 మంది అయితే ఉండడం జరిగింది. ఇక మొత్తంగా 92,716 మందికి అయితే ఇక్కడ మొదటి విడతలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే మనకి 61,758 మందికి అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. 22,269 మందికి అయితే ఇక్కడ ఇళ్ల స్థలాలు అయితే ఉండడం జరిగింది. ఇక మొత్తంగా 84,027 మందికి అయితే ఇక్కడ మొదటి విడతలో ఇల్లు నిర్మించనున్నారు. ఇక నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే మనకి 42,449 మందికి అయితే ఇళ్ల పట్టాలు, అలాగే 11,075 మందికి అయితే సొంత స్థలాలు ఉన్నాయి. మొత్తంగా 53,953 మందికి అయితే ఇక్కడ ఇల్లు నిర్మించనున్నారు. ఇక విశాఖపట్నం చూసుకున్నట్లయితే 39,119 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు, అలాగే 12,931 మందికి అయితే ఇక్కడ ఇళ్ల స్థలాలు అయితే ఉండడం జరిగింది. ఇక మొదటి విడతలో విశాఖపట్నంలో 52,050 మందికి మాత్రమే ఇల్లు నిర్మించనున్నారు. ఇక మొత్తంగా చూస్తే మనకి ఇళ్ల పట్టాలు ఇచ్చేవి 11,22,559 మందికి అయితే ఇళ్ల పట్టాలు, అలాగే 3,387,668 మందికి అయితే సొంత స్థలాలు ఉండడం జరిగింది. ఇక మొత్తంగా ఇల్లు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇచ్చే మొత్తం 30,00,000 ఇళ్ల పట్టాలు కాదు, ఇవన్నీ కూడా మొదటి విడతలో నిర్మించే ఇల్లు మాత్రమే. ఈ సొంత స్థలాలు అలాగే ఫ్లాట్లు సొంత స్థలాలు అలాగే పట్టాలు ఇచ్చిన భూముల్లో కలిపి మొత్తంగా నిర్మించే ఇవన్నీ కూడా. ఇక మొత్తంగా చూసుకుంటే మొదటి విడతలో ఇళ్ల పట్టాలకు సంబంధించి 11,22,000 అయితే ఇళ్ల పట్టాలకు ఇచ్చి అందులో ఇల్లు నిర్మిస్తున్నారు. అలాగే మొదటి విడతలో సొంత స్థలాలు ఉన్నవారికి 387,000 మందికి అయితే ఈ ఇల్లు అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక మొత్తంగా 15,10,227 మందికి అయితే మొదటి విడతలో ఇల్లు నిర్మించడం అయితే జరుగుతుంది. సో చూసారు కదా, అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే వేగంగా మన ఛానల్లో అందుతుంది. అందువల్ల మీరు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు కంపల్సరీ లైక్ చేయండి.